రవితేజ ఎంత స్పీడ్ పెంచుతున్నాడో అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి గుజరాత్ టైటాన్స్ లా దూసుకెళ్దాం అనుకుంటే ముంబై ఇండియన్స్ రిజల్ట్ వస్తుంది హిట్టర్స్ ఉన్న విన్నింగ్ లేని టీమ్లా సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాడు రవితేజ రవితేజ క్రాక్ సినిమాతో వరుస ఫ్లాప్ లకు బ్రేకులేశాడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఇక ఈ హిట్తో పాత ఫామ్ లోకి వస్తున్నాడు అనే టైంలో ఖిలాడీతో బ్రేకులు పడ్డాయి దీంతో రవితేజ ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వెళ్తున్నాడనే కామెంట్స్ మొదలయ్యాయి ఈ నెగిటివ్ కామెంట్స్ అన్నిటికీ రామారావు ఆన్ డ్యూటీతో ఆన్సర్ చేస్తాడనుకున్నారు రవితేజ అభిమానులు రవితేజ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా అంత వెనక్కి వెళ్లిపోతోంది ఎప్పుడో మార్చిలో థియేటర్లోకి రావాల్సిన రామారావు ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్తో తో పోటీ ఎందుకని జూన్ పదిహేడుకి వచ్చాడు అయితే ఇప్పుడు జూన్లో కూడా ఈ సినిమా రావట్లేదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయని ఈ సినిమాని జూన్ పదిహేడు నుంచి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్ రవితేజ ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలని లైన్లో పెట్టాడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసురావు సినిమా చేస్తున్నాడు అలాగే త్రినాథ్ రావు నక్కినతో ధమాకా స్టోవర్ట్పురం రాబిన్హుడ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో బిజీగా ఉన్నాడు వీటితో పాటు చిరంజీవి బాబీ సినిమాలో ఒక రోల్ ప్లే చేస్తాడనే టాక్ కూడా ఉంది